అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను వాయిస్ ఓవర్ బయట ఉన్నాను, బయట నుంచి ఇస్తున్నా. కాబట్టి మీకు ఏమైనా బయట డిస్టర్బెన్సెస్, బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ వస్తే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఈ రోజుకి, ఎందుకంటే ఇప్పటికి బాగా టైం అయిపోయింది. ఈరోజు మాకు వేరే పనుల వల్ల బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అయితే పొద్దున వెళ్ళి ఈ టైంకి, అంటే బాగా నైట్ అయిపోయింది, నైట్ ఇప్పుడు 9:30 అవుతుంది నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి, ఈ టైంకి వచ్చామన్నమాట. ఇంకా కూడా పనులు ఉన్నాయి, ఇంకా నేను ఆ పనులని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పటికి అస్సలు ఓపిక ఉండదు. ఆల్రెడీ నాకు హెడేక్, ఎనర్జీ అంతా అయిపోయింది. కాబట్టి ఇంకా టైం కుదిరినప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కాబట్టి మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. వాయిస్ కూడా కొంచెం లో ఉండొచ్చేమో తెలియదు. సో అది మరి ఈ రోజు గురించి ఈ వీడియోలో చెప్పేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే డే 8 రోజు అనమాట. ఈరోజు మార్నింగ్ నేను మంచిగా వర్కౌట్స్ చేశాను, అయితే బాగా చెమటలు పట్టాయి, సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను అనమాట, అందుకే ఫేస్ అంతా గ్లోగా ఉంది. సో ఈరోజు మార్నింగ్ వచ్చేసి మా అత్త పూరీస్ చేసుకుందామనేసి ముందే చెప్పారనమాట. సరేలే, పూరీకి మొత్తం రుద్దేసిన తర్వాత నేను మాత్రం చపాతి కాల్చుకుందాం అనుకున్నా, కానీ చాలా రోజులైంది పూరీ తిన్నట్టు, కాబట్టి ఇంకా సరే ఏం కాదలే తిందామని చెప్పేసి, ఇది మీడియం సైజ్, చిన్న మరి అంత పెద్దవేం కాదు. సో ఇవి రెండు తీసుకున్నా, దాంతోపాటు రోజు తీసుకున్న డ్రై ఫ్రూట్ జ్యూసే. ఇందులో మామూలుగా వచ్చేసి నాకు ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్ అనిపిస్తే బ్రౌన్ షుగర్ కానీ లేకపోతే కొంచెం బెల్లం కానీ వేసుకుంటా. ఈరోజు అయితే ఏం వేసుకోలేదు, ప్లెయిన్గానే తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇంకా ఇది పూరి ఎంత తింటున్నాం కదా ఎందుకులే అని. సో దీనికి వచ్చేసి కుర్మా కొంచెము, ఇంకా రాజ్మా గింజలు, సోయా ఇవంతా నానబెట్టి ఉడకబెట్టుకున్నాను. సో అవి ఒక గుప్పెడు కంటే ఎక్కువే ఉంటాయి, ఇవి తీసుకున్నా. ఇది బ్రేక్ఫాస్ట్కి అనమాట. ఈ పూరీలో కూడా 1.5 తిన్నాను నేను అంతే. దాని తర్వాత డ్రై ఫ్రూట్ జ్యూస్, షుగర్ అంటే అదేంటి, బ్రౌన్ షుగర్, జాగరీ పౌడర్ ఏమి వేసుకోకపోయేసరికి కొంచెం చప్పగా అనిపించింది. ఇంకేమైనా తిన్న తర్వాత నాకు కొంచెం స్వీట్గా ఏమైనా టచ్ అయితే బాగుండి అనిపించింది, అందుకని నిన్న మిగిలిపెట్టిన హాఫ్ బ్రౌనీ ఈరోజు తింటున్నా. అంటే ఒకే రోజు తినేయడం కంటే అట్లీస్ట్ కొంచెం కొంచెం తిందాం అన్నట్టు. తర్వాత హాఫ్ బ్రౌనీకి మనకు సరిపోతుందా లేదు కదా, కానీ అందుకని చెప్పి ఇంకా తినలేం కదా అని చెప్పి నేనైతే అప్పటికే వెళ్ళి బాగా పండిన జామకాయ ఒకటి కోసుకొచ్చుకున్నాను. కొంచెం దూరంగా ఉన్నది చెట్టు, బాగా స్వీట్గా ఉండింది. అది మార్నింగ్ స్నాక్ టైంలో తీసుకున్నా. ఆ తర్వాత లంచ్కి వచ్చేసి ఈరోజు సాలెడ్ లాగా చేసుకున్నా. ఈ స్ప్రౌట్స్, పెసలతో స్ప్రౌట్స్ చేసి ఉంచాను ముందు రోజే. సో ఇది డైలీ నాకు నైట్ నానబెట్టేస్తే 2-3 రోజులకి స్ప్రౌట్స్ ఉంటాయి మొలకలు. సో దాన్ని వచ్చేసి ప్లెయిన్గా తీసుకోవడం ఇష్టం లేక లైట్ గా ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి అందులో పెసలు వేసేసి ఉప్పు, కారము, ఇంకా ఆనియన్, కుకుంబర్, ఇంకా టొమాటో, ఇంకా పచ్చి పల్లీలు, ఇది గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా పచ్చివి, భలే ఉంటాయి టేస్ట్, ఇవన్నీ కలిపేస్తే చాలా బాగా కుదిరింది. పచ్చిగా ఉండడమో తినలేకపోవడమో అట్లా ఏం లేదు, చాలా అంటే చాలా బాగుండింది. ఇలా కాకుండా బాయిల్ చేసైనా తీసుకోవచ్చు, అంటే ఉడకబెట్టైనా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే ఇలా తీసుకున్నాను. ఇంకా కొద్దిగా ఆవకాయ, ఇంకా కుకుంబర్ కొంచెము, ఇంట్లో చేసిన పులుసు, ఇంకా అన్నం. ఇది లంచ్ ప్లేట్ అనమాట. ఇందులో వచ్చేసి చూసారా మీరు, మోస్ట్లీ నేను వచ్చేసి వీలైనంత వరకు ఈ మధ్య కొత్తగా అలవాటు చేసుకునేది ఏంటంటే సలాడ్ పెట్టుకోవడం అనమాట. గుర్తుగా పెట్టుకుంటున్నా, మర్చిపోకూడదు అన్నట్టు. తర్వాత డిన్నర్కి వచ్చేసి మా మామ చాలా ఫోర్స్ చేశారు, చికెన్ రైస్ తీసుకొస్తాను, చాలా రోజులు అయింది అసలు మీరు తిని అన్నట్టు. ఇంకా మా ఆయన కూడా ఎప్పటి నుంచి తినాలనిపిస్తే తీసుకురమ్మన్నాడు, ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది ఇంకా, అందుకని చెప్పి సరేలేని పెట్టుకున్నా. దాంట్లో కూడా నాకు ఎందుకో నేను కకృతి పడి చాలా ఎక్కువ కూడా పెట్టుకున్నా, ఫుల్గా తినేసాను. టేస్ట్ భలే ఉండింది, ఎక్కడ తెచ్చాడో కానీ మా మామ, చాలా బాగుండింది అసలు. నేను ఇంత తిన్నా ఎప్పుడు మామూలుగా, కానీ డబుల్గా పెట్టుకున్నా, బాగా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశాను. నేనైతే బాగా తిన్నాను ఫుల్గా. నేను ఇదివరకే మీకు చాలాసార్లు చెప్పుంటాను, ఖచ్చితంగా తినాలి అని అనిపించినప్పుడు నేనైతే, అంటే బాగా తినాలి అని అనిపించినప్పుడు నేనైతే మరీ అంత కంట్రోల్ చేసుకోను. అలా కంట్రోల్ చేసుకుంటే దాని తర్వాత అనవసరంగా తింటాను నేను. కాబట్టి తినాలనిపించినప్పుడు నేను తినేసి దాని తర్వాత ఇలా కంపెన్సేట్ చేస్తాను, అంటే దాన్ని కరిగించడానికి ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఇంకా వెంటనే వెళ్ళి వాకింగ్ చేశాను. పొద్దున్న వర్కౌట్స్ వచ్చేసి అది నార్మల్, ఎక్స్ట్రాగా ఈరోజు తినడానికి ఏదో ఒకటి చేయాలి చేయాలన్నంటే ఇంకా వాకింగ్ చేశాను. మార్నింగ్ వర్కౌట్స్ కంటే ఈవినింగ్ వాకింగ్ ఎక్కువైపోయింది నాకు. కరెక్ట్గా అప్పుడే ఇంకా మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతున్నా. ఫోన్ మాట్లాడుతుంటే అసలు మనం వాకింగ్ చేసేది కూడా తెలియదు కదా. ఒక రకంగా చెప్పాలంటే అదొక టిప్ అనమాట. అంటే మనం వాకింగ్ చేసేటప్పుడు మరీ ఫోన్ చేతితో పట్టుకోకుండా హెడ్ ఫోన్స్ అంటే ఇయర్ ఫోన్స్ లాంటివి పెట్టుకొని వాకింగ్ చేస్తూ మనం వాక్ చేసామంటే, అంటే సారీ, మాట్లాడుతూ వాక్ చేసామంటే మనకి పెద్దగా కష్టం తెలియకుండా అలా గడిచిపోతుంది. ఆ రకంగా నేనైతే ఈ డిన్నర్ తిన్న తర్వాత, చికెన్ రైస్ తిన్న తర్వాత దగ్గర 8K స్టెప్స్ నడిచేశాను. 1.5 hour దాకా అయ్యింది ఇంచుమించు, అంటే 1.5 hour దాకా అయ్యింది అనమాట. సో ఆ రకంగా ఈరోజు అయితే నేను కంపెన్సేట్ చేసుకున్నాను. అదే మరి ఈరోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.